ధన్యవాదాలు మరియు స్వాగతం. ఈ వీడియోలో మీరు ఉషా స్ట్రెయిట్ స్టిచ్ కుట్టు మిషన్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. మా దగ్గర ఉన్న మిషన్లలో ఇది సింపుల్గా ఉంటుంది, నేర్చుకోవడం కూడా తేలికే. ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. అవును, మొదట్లో ఇది కాస్త కష్టం అనిపించవచ్చు, కానీ నా మాట నమ్మండి, మీరు త్వరలోనే దీనిపైన పట్టు సాధిస్తారు. మరిక మొదలు పెడదామా? ముందుగా బాబిన్కి దారం ఎలా చుట్టాలన్న అంశంతో మొదలు పెడదాం. నేను చేసేది చూడండి, మనం బాబిన్ కేస్తో స్టార్ట్ చేద్దాం. స్లైడ్ ప్లేట్ ఓపెన్ చేసి బాబిన్ కేస్ తీయాలి. తర్వాత బాబిన్ కేస్ నుంచి బాబిన్ని తీయాలి. స్పూల్ నుంచి దారాన్ని తీసి బాబిన్ వైండర్ టెన్షన్ బ్రాకెట్ లోంచి పోనివ్వాలి. బాబిన్ వైండర్ స్పిండిల్ లో బాబిన్ని ఇలా దూర్చాలి. ఆ తర్వాత బాబిన్ని పట్టుకోవడం కోసం బాబిన్ వైండర్ లాక్ ను నొక్కాలి. ఎడమ చేత్తో బ్యాలెన్స్ వీల్ ను పట్టుకుని నేను చేస్తున్నట్టు స్టాప్ మెషిన్ వదులు చేయాలి. ఇలా చేయటం వల్ల ఫ్లై వీల్ నుంచి మెషిన్ డిస్కనెక్ట్ అవుతుంది. మెషిన్ ని స్టార్ట్ చేయండి. బాబిన్ నిండుగా దారం చుట్టుకున్న తర్వాత తానంతటదే ఆగిపోతుంది. దారం కట్ చేయాలి. దారం నిండిన బాబిన్ని తీసిన తర్వాత ఇలా స్టాప్ మిషన్ ను టైట్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా బాబిన్ కేసులో బాబిన్ని ఉంచండి. ఇప్పుడు దారం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో దారి వచ్చేలా చూడాలి. బాబిన్ కేస్ లాట్ లోకి దారాన్ని లాగాలి. తర్వాత దాన్ని టెన్షన్ స్ప్రింగ్ కింద నుంచి డెలివరీ ఐలోకి తీసుకొచ్చి సుమారు 10 సెంటీమీటర్లు అంటే 4 అంగుళాల దారం అదనంగా లాగాలి. ఇప్పుడు షట్టర్లో దారి చుట్టిన బాబిన్ ఉంచిన బాబిన్ కేస్ ని ఎలా ఉంచాలి? షట్టర్ రేస్ లో నేరుగా బాబిన్ కేస్ ను దూర్చి స్లాట్ లో బాబిన్ కేస్ స్టాపర్ సరిగ్గా ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి. బాబిన్ కేస్ క్లచ్ ను వదిలేయాలి, దాంతో బాబిన్ కేస్ ఖచ్చితంగా కూర్చుంటుంది. ఇప్పుడు కుట్టడం మొదలు పెట్టడానికి ముందు చివరిగా ఇంకో పని చెయ్యాలి. మిషన్ లోకి దారం ఎలా దూర్చాలో తెలుసుకుందాం. అదెలాగో మీకు చూపిస్తాను. ముందుగా బ్యాలెన్స్ వీల్ మీ వైపు తిప్పుతూ థ్రెడ్ టేకప్ లివర్ ను దాని ఎత్తైన స్థితికి తీసుకువెళ్ళాలి. తర్వాత ప్రెషర్ ఫుట్ ను పైకెత్తాలి. ఫేస్ ప్లేట్ పైన ఉండే థ్రెడ్ గైడ్ మీదుగా దారాన్ని లాగాలి. ఆ దారాన్ని పట్టుకుని కిందకు లాగి థ్రెడ్ టెన్షన్ యూనిట్ లోకి ఈ విధంగా పోనివ్వాలి. ఇక్కడ దారాన్ని చెక్ స్ప్రింగ్ లోకి పోనివ్వాలి. ఇక్కడ దారాన్ని చెక్ స్ప్రింగ్ లోకి పోనివ్వాలి. తర్వాత దారాన్ని థ్రెడ్ టేకప్ లివర్ లో వెనుక నుంచి ముందుకిలా దూర్చి బయటికి తీయాలి. ఇప్పుడు దారాన్ని కిందికి లాగి ఈ విధంగా ఫేస్ ప్లేట్ థ్రెడ్ గైడ్ లోకి పోనివ్వాలి. ఇప్పుడు దారాన్ని కిందికి లాగి నీడిల్ బార్ థ్రెడ్ గైడ్ లోకి పోనివ్వాలి. ఈ చివరి స్టెప్ కోసం దారాన్ని సూది బెజ్జల్లో కుడి నుంచి ఎడమకు దూర్చాలి. సూదిలో దూర్చిన దారాన్ని చేత్తో పట్టుకుని ఫ్లైవీల్ ని తిప్పుతూ సూదిని నీడిల్ హోల్ లోకి పోనివ్వాలి. ఆ సూది మళ్లీ పైకొచ్చే వరకు ఫ్లైవీల్ తిప్పుతూ ఉండాలి. బాబిన్ దారాన్ని పైకి లాగటానికి సూది దారాన్ని లాగాలి. పై దారం బిగుతును ఈ విధంగా సవరించాలి. థ్రెడ్ టెన్షన్ నాబ్ ను ఇలా తిప్పుతూ దారాన్ని వదులు చేయాలి. ఆ దారాన్ని టైట్ చేయటానికి ఇలా తిప్పాలి. కుట్ల ఫైనల్ ఫినిష్ ఖచ్చితంగా రావటానికి ఇది చాలా ముఖ్యం. దారం బిగుతు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అది వదులుగా ఉంటే ప్రతి కుట్టులో దారం చిక్కుపడుతూ కుట్టడం కష్టంగా ఉంటుంది. అదే దారం బిగుతుగా ఉంటే అది తెగిపోతూ ఉంటుంది. ఇక స్టిచ్ రెగ్యులేటర్ నాబ్ వేసే కుట్టు పొడవుగా ఉండాలన్నా పొట్టిగా కావాలనుకున్నా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నాబ్ ను పూర్తిగా కిందకు దించామంటే రివర్స్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దారం ఎలా మార్చాలో తెలుసుకుందాం. సూదిని మార్చటానికి నీడిల్ క్లాంప్ స్క్రూను వదులు చేయాలి. తర్వాత సూదిని కిందకు లాగాలి.
ఇంట్లో వాడే కుట్టు మిషన్ కి వాడే సూది తలభాగం ఒకవైపు చదునుగాను మరోవైపు గుండ్రంగాను ఉంటుంది. సూదిని మిషన్ కి బిగించేటప్పుడు చదును భాగం నీడిల్ బార్ వైపు ఉండేలా చూసుకోవాలి. తర్వాత షట్టర్ని ఎలా శుభ్రం చేయాలో మీకు నేర్పిస్తా. స్లైడ్ ప్లేట్ ను పైకెత్తి షట్టర్ రేస్ నుంచి బాబిన్ కేసును బయటకు తీయాలి. షటిల్ రేస్ క్లాంప్ను తిప్పి షటిల్ని బయటకు తీయాలి. మెత్తని గుడ్డతో షటిల్ రేస్ను శుభ్రం చేయాలి. షటిల్ను మళ్ళీ అదే చోట పెట్టాలి. షటిల్ హూక్ రింగ్కి ఇక్కడ ఒక బుడిపి ఉంటుంది. ఇది షటిల్ రేస్ పైన ఉండే గాడిలో సరిగ్గా కూర్చున్నప్పుడే షటిల్ రింగ్ సాఫీగా లోపలికి వెళ్తుంది. క్లాంపులు తిప్పి షటిల్ రేస్ను మూసేయాలి. అందులో బాబిన్ కేస్ పెట్టి స్లైడ్ ప్లేట్ను మూసేయాలి. చివరిగా మీరు చేయాల్సింది ఏంటంటే, మెషిన్ సాఫీగా పనిచేయాలంటే దానికి అప్పుడప్పుడు ఆయిల్ పట్టిస్తూ ఉండాలి. యాక్సెసరీ బాక్స్లో ఒక ఆయిల్ బాటిల్ ఉంటుంది. కుట్టు మెషిన్తో పాటు దీన్ని కూడా ఇస్తారు. ఇక్కడ సూచించిన రంధ్రాల్లో మాత్రమే ఆయిల్ చుక్కలు వేయాలి. అంతేకాదు, ఒకవేళ మీరు మీ మిషన్ని వారానికి ఒకసారి వాడితే నెలకొకసారిని ఆయిల్ వేయాలి. ఒకవేళ మీరు మీ మిషన్ని నెలకు ఒకసారి మాత్రమే వాడుతుంటే కనుక 3 నెలలకొకసారి ఆయిల్ చుక్కలు వేయాలి. ఈ మిషన్లు ఇంకో మోడల్లో కూడా దొరుకుతాయి. దానికి గట్టి బేస్ కవర్ కూడా ఉంటుంది. దాని చేత్తో కూడా తిప్పొచ్చు. ఇదిగో ఈ విధంగా చేత్తో కూడా తిప్పొచ్చు. ఉషా కంపెనీ నుంచి చిన్న సైజు కుట్టు మిషన్ కోరుకునే వారి కోసం వీటిని తయారు చేశారు. దీన్ని చేత్తో అలాగే కాలితోనూ కూడా తిప్పొచ్చు. ఈ పాఠం మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను.